హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. మీ చాలా సాంతాన్ని సాధ్యమో ఎలా ఉన్నారని, మీరు ఎంత బాగున్నారో, అయితే బాగుంటే మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ కూడా వారాహి నవరాత్రుల్లో మూడవ రోజు శుభాకాంక్షలు అండి. చక్కగా పూజ చేసుకున్నారని ఆశిస్తున్నాను. అమ్మవారి కరుణ మనందరిపైన ఉండాలని ఆశిస్తూ ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేద్దాం. ఈరోజు అమ్మవారికి చీర అయితే మార్చేద్దామండి. చక్కగా ఇలా అయితే ఉన్నారు కదా, నిన్న అమ్మవారు పూజ అయితే మన చేతితో అందుకున్నారు. అమ్మ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అన్నమాట. ఇలా అమ్మవారికి సేవ చేయటం అనేది ఉత్తుత్తునే రాదండి. చక్కగా అమ్మవారికి చీర అయితే మార్చేస్తున్నాను చూడండి. నేను లాస్ట్ వ్లాగ్స్లో మీకు చీర మార్చడం కూడా చూపించాను. అమ్మవారిని అలా చూపించకూడదు అని చెప్పేసి మా సార్ అంటూ ఉన్నారు. చీర మార్చేసాక చూపించమని చెప్పేసి తప్పే కదండి. మనం చీర మార్చుకుంటుంటే ఎవరిని చూడనీయం కదా. అలాగే అమ్మవారిని కూడా అలాగా చూస్తూ ఉంటే ఎంతో బాధ కలుగుతుంది అన్నమాట భక్తులకి. కాబట్టి చీర మార్చిన తర్వాతే చూపిద్దాం అమ్మవారికి. ఈ డ్రెస్లో అమ్మ ఎంతో అందంగా ఉన్నారు చూడండి. చక్కగా నాకు తెలిసినంతలో అంతవరకు అంతా మార్చానని అయితే అనుకుంటున్నాను అన్నమాట. చెవులివి కూడా మార్చాను, ముక్కుది అలాగే ఉంది, గొలుసు అలాగే ఉంది, వడ్డాణం మార్చానండి. అవి చూసారో లేదో ఇలా అన్నమాట. చక్కగా కూర్చున్నారమ్మ. ఇప్పుడు తీసుకెళ్ళి అమ్మని అక్కడ కూర్చోబెట్టేద్దాం పూజా గృహంలో. చక్కగా 14 బోనాలకి కూడా రాజమాత కదండి. చక్కగా చున్నీ కప్పుకొని ఉంటారన్నమాట అమ్మ. చక్కటి తల్లి, ఆ తల్లిని మనం ధ్యానిస్తే చాలు. తెల్లటి రూపం, మనకి వారాహి ముఖం దొరకలేదన్నమాట. కాబట్టి అమ్మవారిలోనే తెల్లటి రంగులో ఉన్న వారాహిని చూసేసుకుందాం. లలితామాతలోనే మనం చిన్న ఫోటో అయితే ఉంది కదా, ఆ ఫోటోకి చక్కగా పూజ చేసుకుందాము. చిన్న విగ్రహం ఉంది. మా ఇంట్లో శ్రీచక్రం కూడా ఉందండి. నాకు శ్రీచక్రం అనేది ఎప్పుడు వచ్చింది అంటే 10 క్రితమే అమ్మ శ్రీచక్ర రూపంలో మా ఇంటికి అయితే వచ్చారనమాట. ఎంతో కొంత పూజ అయితే అందుకుంటూ ఉంటారు. మేము ఆవిడికి తక్కువైతే చేయట్లేదు. ఆ విధంగా నడుస్తోందన్నమాట మా ఇంట్లో పూజ అనేది. చక్కగా అమ్మవారిని కూర్చోబెట్టేసిన తర్వాత తెల్లారే పూజ అయితే చేసేస్తున్నారు ఈయన. నేను మరి వంట చేసుకోవాలి కదా. క్యారెట్ అవి తరిగేసుకొని, క్యారెట్, చిక్కుడుగా, శనగపప్పు కూర అన్నమాట. చక్కగా అమ్మవారికి నైవేద్యానికి కూడా వంట చేసేయాలి గబగబా. వెనకాల బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ అయితే మార్చలేదు, అదే ఉంచానండి. ఆ వెనక్కి వెళ్ళి మార్చడం అనేది కుదరట్లేదన్నమాట. అందుకని చెప్పేసి చక్కగా అమ్మకి మంగళద్రవ్యాలన్నీ సమర్పించేసుకుందాము. కుంకుమ, పసుపు, గంధము, అక్షింతలు, పువ్వులు చక్కగా అమ్మకి. అమ్మని త్రికరణ శుద్ధిగా మనం పూజించినట్లయితే మనకి ఇవ్వలేదంటూ ఏది ఉండదండి. ముందు తృప్తి అనే పదాన్ని ఇస్తుందన్నమాట మనకి. అదే పెద్ద సంపద అండి. ఎంత ఉన్నా సరే తృప్తి అనేది లేకపోతే చాలా కష్టం అన్నమాట. మనకి మనకున్న దాంట్లోనే తృప్తి పట్టం చాలు 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 అంటాం, నేర్చుకోవాలన్నమాట మనం. ఇంకా చాలమ్మా, ఇంకా చాలమ్మా అని చక్కగా నైవేద్యం కూడా పెట్టేద్దాం అమ్మకి. మహానైవేద్యం పొద్దు పొద్దున్నే 6 అయిపోతుందన్నమాట. మధ్యాహ్నం ఏ పాలో పళ్ళో పెడుతూ ఉంటాను. ఇదిగోండి ఈ మధ్యాహ్నం పూజకి సిద్ధం చేసుకున్నాను. కాలభైరవుడికేమో ఉమ్మెత్త పూలు తీసుకొచ్చాను. పసుపు పూలేమో చక్కగా గౌరీ రూపంలో ఉన్న వారాహి మాతకి పూజ చేసేసుకుందాము శంఖం పూలతో వాటితో. ఈరోజు ఈయన మారేడు దళాలతో, ఎక్కువ మారేడు దళాలతో చేశారన్నమాట పూజ. మనస్ఫూర్తిగా చేసుకుందామండి. మీరు చక్కగా చూస్తారు పూజని, అమ్మవారిని చూస్తారు అన్న ఉద్దేశంతోనే నేను షేర్ చేస్తున్నా అన్నమాట. మనం చేసే పూజని మనకున్న జ్ఞానాన్ని పంచిపెడితే పెరుగుతుందంటండి, లేకపోతే తరిగిపోతుందంట ఉన్న జ్ఞానం కూడా. ఆ ఉద్దేశంతో పెద్దలు చెప్తున్నారన్నమాట మనకి. మనకి ఉన్న జ్ఞానాన్ని పంచాలి, తప్పనిసరిగా పంచాలండి. అది ఆధ్యాత్మిక జ్ఞానం అయితే ఇంకా తప్పనిసరిగా పంచాలన్నమాట. మనం దాచుకోకూడదు మనకు తెలిసిన విషయాలని. చెప్పకపోవటం కూడా అసత్యం చెప్పడంతో సమానం అంటండి. మనకు తెలిసిన విషయాన్ని, మంచి విషయాన్ని మనం చెప్పకపోతే గనక
అందుకని చెప్పి మీరు కూడా చూసి ఆనందిస్తారు, అమ్మ కృపకి పాత్రులు అవుదాం అందరం కూడా, అందుకనే షేర్ చేయడం అనమాట మీకు ఈ వ్లాగ్స్. ఛానల్ ఇక్కడ వరకు నడుస్తుంది అంటే 10K వరకు వచ్చిందంటే సబ్స్క్రైబర్లు అందరికీ కూడా అమ్మవారి కృప ఉండాలని కోరుకుంటూ, దూపం వేసిన తర్వాత అమ్మ ఎంతో కళగా ఉంటారండి నిజంగా. ఇక్కడ కూర్చొని మనం మెడిటేషన్ చేసుకుంటే, నిజంగా ధ్యానం చేసుకుంటే ఎంతో మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఇలాగా ఎవరింట్లో వాళ్ళైనా దీపం పెట్టుకొని, అమ్మ ఫోటో పెట్టుకొని, ప్రసాద నైవేద్యం పెట్టి, ఇలా ధూపం వేసి అక్కడ చక్కగా ఆసనం వేసుకొని కూర్చున్నామంటే మనం అమ్మ దిగి వస్తుంది అంతే. ఎంతో కొంత ఏదో ఒక ప్రసాదం పెట్టేసి తప్పనిసరిగా మనం పిలిస్తే అమ్మ రాకుండా ఉండదండి ఆర్తితో అన్నమాట. రోజు శ్రీచక్రానికి కుంకుమ పూజ అయితే జరుగుతుంది మా ఇంట్లో, అందుకే మహానైవేద్యం కూడా ఉంటుంది. 3 పూట్ల ఏదో ఒక నైవేద్యం ఉంటుందన్నమాట. శ్లోకాలు అంటారా, నాకు గుర్తొచ్చినప్పుడల్లా చదువుతూనే ఉంటాను, ఆవిడ్ని వదలను నేను. మా ఇంట్లో కూడా అంతే, పిల్లలు చదువుతారు, ఈయన చదువుతారు, శ్లోకాలన్నింటినీ కూడా అలా అమ్మ దగ్గర ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయండి పూజ అనేది. ఇది కూడా తక్కువే అనుకుంటాను నేను, మనం అమ్మ దగ్గర చాలా తక్కువే చేస్తున్నామండి, అంతకన్నా ఎక్కువ చేయాలి మనం, కానీ ఇంకా తక్కువే చేస్తున్నాం. నన్ను క్షమించమ్మా, నేను చేసే మంత్రం దోషం అవ్వచ్చు, భక్తిలో దోషం ఉండొచ్చు, ఇదేంటో అయిన ఉపచారాల్లో దోషం ఉండొచ్చు, మన్నించు తల్లి, అమ్మ కన్నతల్లిగా మమ్మల్ని మన్నించమ్మా అని చెప్పి లాస్ట్లో నమస్కారం అయితే చేసుకుంటానండి నేను. నిజంగా మనం అమ్మకి పూజ చేస్తున్నామని గర్వపడకూడదండి, ఎప్పుడూ కూడా అమ్మకి మనం తక్కువే చేస్తున్నాం, అంతకన్నా ఎక్కువ పూజ చేసే భక్తులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళల్లో మనం ఇసుక రేణువంత కూడా కాదన్నమాట. అది అమ్మ హారతి అద్దేసుకుందాం చక్కగా, నారికేళ్ళం కొట్టేసి సాయంత్రం పూజ కూడా ముగించేసుకుందాం చక్కగా. కంపల్సరీగా కొబ్బరికాయ కొట్టాలంటండి మనం వారాహి పూజలో కానీ మాతంగి పూజల్లో కానీ, ఇది బలి కింద అవుతుందంట అందుకని చెప్పేసి చక్కగా కొబ్బరికాయని నివేదన చేసేద్దాము. అమ్మ కృప మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ, ఓకేనండి ఈరోజు చూసేశారు కదా అమ్మవారిని, రేపటి వ్లాగ్లో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్.